Hi friends, welcome to AVN Concepts. This video lo EIN card ni ela download cheskovalo cheppabothunnanu. Chudandi, deeni kosam meeru em chestarante mee oka mobile phone loni Chrome browser open cheyandi. Okay, open chesi search bar loni EPFO ani type chesi search cheyandi. ఓకే సర్చ్ చేసాక మీరు చూడొచ్చు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసాక నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ చూడండి సర్వీసెస్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు ఫర్ ఎంప్లాయీస్ ఫర్ ఎంప్లాయర్స్ అని ఉంటుంది అన్నమాట సెకండ్ వన్ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసాక నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీరు కింద ఇలా చూడండి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది సర్వీసెస్లోని ఈఐఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది అన్నమాట చూడండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి రైట్ సైడ్లో పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ అయితే డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఈఐఎన్ నెంబర్ అదే పిఎఫ్ నెంబరు అండ్ పాస్వర్డ్ అలా క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఈఐఎన్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఓకే ఇప్పుడు ఈ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి ఓకే సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది పాపప్ ఓపెన్ అవుతుంది దాన్ని క్లోజ్ చేసేయండి ఆ ఇంటి పైన క్లిక్ చేస్తే పోతుంది లేదా క్లోజ్ అని పైన క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ హోము వ్యూ మేనేజ్ అలా ఉన్నాయి కదా అకౌంట్ అయితే మీరు వ్యూ అనే దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ అదే పక్కన హోమ్ పక్కన వ్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఈఐఎన్ కార్డ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ పైన మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట దానిపైన క్లిక్ చేశారంటే కనుక మీకైతే అది డౌన్లోడ్ అయిపోతుంది చూడండి బ్యాక్ వచ్చేసేయండి మినిమైజ్ చేసేయండి స్క్రీన్ మినిమైజ్ చేసేసి బ్యాక్ వచ్చేస్తే మీకు ఫైల్స్లో ఉంటుంది ఫైల్స్లోకి వెళ్ళండి అది పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట చూడవచ్చు మీరు ఈపీఎఫ్ అనేది దానిపైన క్లిక్ చేస్తే మీకు అనేది అది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయండి ఓకే చూడవచ్చు ఓకేనా ఇదన్నమాట ఇందులో ఏముంటాయంటే ఈఐఎన్ నెంబర్తో పాటు మీ నేము అండ్ మీ ఫాదర్ నేము ఉంటాయి ఇది ఎప్పుడు మీకు ఉపయోగపడుతుందంటే మీరు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారేటప్పుడు ఇదైతే ప్రింట్ తీసుకెళ్ళి ఆ కంపెనీలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అప్పుడు ఎంప్లాయరు వారి పోర్టల్లోనికి లాగిన్ అయ్యి మీ యొక్క ఈఐఎన్ నెంబర్కి పిఎఫ్ మనీని క్రెడిట్ చేస్తారన్నమాట అక్కడ నుంచి ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని కంపెనీలు మారినా మీ యొక్క ఈఐఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది ఓన్లీ మెంబర్ ఐడి మాత్రమే మారుతుందన్నమాట మీరు మారిన ప్రతిసారి కూడా కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి కూడా మీకు కొత్తగా ఒక మెంబర్ ఐడి క్రియేట్ అవుతుందన్నమాట అది మాత్రమే మారుతుంది ఈఐఎన్ నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా క్లియర్ కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్